దీన మనసుతో నిన్నే కొలుతోమయా, దీన మనసుతో నిన్నే కొలుతోమయా, ఎనలేని స్తుతులతో ఆరాధింతుము ప్రభువా. దేవుని మహిమపరచడానికి కార్యక్రమంకు స్వాగతం. మరొకసారి విజయ్ కుమార్ అన్న, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా ప్రేమపూర్వకంగా సహకరిస్తున్న దాన్ని బట్టి కృతజ్ఞతాస్థుతులు దేవాదేవునికి తెలియజేస్తూ మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. కృపాసక్తి సంపూర్ణుడ దయగల మా తండ్రి, మరొక దినమున మేము చూడగలిగే అవకాశం మాకు అనుగ్రహించున్నారు. ఉదయం లేచి నీ సన్నిధిలో ఉండుట గొప్ప భాగ్యముగా, గొప్ప ధన్యతగా భావించి నీ సన్నిధిలో మేము మరి ఎక్కువగా ఆత్మ సంబంధంగా అభివృద్ధి పొందుటకును మిమ్మల్ని స్తుతించి గణపరిచి మీ యొక్క సన్నిధిని గొప్ప చేసే వారముగా మేము ప్రవర్తించటకును మీ కృపను దయచేసిన నాది కొరకు వందనాల స్తోత్రాలు. ఎంతమంది అయితే ఉదయకాల సమయంలో సజీవులుగా లేచి ఉన్నారో వారందరూ, అందులో ఎంతమంది సద్వినియోగం చేసుకుని సన్నిధిలో మోకరెళ్తున్నారో మాకు తెలియదు. కానీ ఈ కార్యక్రమంలో రూపొందించబడి ఎన్ని దినములు గడిపిన తర్వాత అనేక మందికి ప్రయోజనకరంగా మారుతుందని విని మేము సంతోషిస్తున్నాం. ఎవరైతే వీటిని తమ యొక్క జీవితములకు ప్రయోజనకరంగా మలుచుకుంటున్నారో వారందరినీ బహుగా దీవించి ఆశ్రయించండి. మీ యొక్క ఘనమైన నామలు మీ అందరమును కూడా సత్యమును అనుసరించి ప్రవర్తించే వారు ఉండినట్లుగా సహాయం చేయగలరని నమ్ముతూ ఘనత మహిమ మీకు ఆరోపణ కలుగు చేసుకుంటూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తునామమున మీకు యోనంగా బ్రతిమాలు వేడుకొంచిన మా ప్రియ పరలోకు తండ్రి, ఆమేన్. ప్రభు యేసుకు నా సర్వము వినయముగాను సగెవెను, తన ప్రాణముని చిన్న యేసునికేనా శరణున సగెదను, తన ప్రాణముని చిన్న యేసునికేనా శరణున సగెదను, సర్వ పాపముల నియును తన రక్తముతో కడిగి, సర్వ పాపముల నియును తన రక్తముతో కడిగి పాప విముక్తిని చెను కల్వరిలోనా యేసుకు స్తోత్రములు, పాప విముక్తిని చెను కల్వరిలోనా యేసుకు స్తోత్రములు. ప్రభు యేసుకు నా సర్వము వినయముగాను సయదను, తన ప్రాణముని చిన్న యేసునికేనా శరణును సగెదను, తన ప్రాణముని చిన్న యేసునికేనా శరణును సగెదను, నా చేతులు సమర్పింతును దివ్య సేవకై నా స్వరము, నా చేతులు సమర్పింతును దివ్య సేవకై నా స్వరము, నా చెవులను జీవగానమునా హృదయమునికెత్తును, నా చెవులను జీవగానమునా హృదయమునికెత్తును. ప్రభు యేసుకు నా సర్వము వినయముగాను సగెదను, తన ప్రాణముని చిన్న యేసునికేనా శరణును సగెదను, తన ప్రాణముని చిన్న యేసునికేనా శరణును సగెదను, సర్వమానవ రక్షణకై
ప్రభు సిలువ పనేతబడె సర్వ మానవ రక్షణకై ప్రభు సిలువ పనేతబడె మరవలే నటియా గొప్ప త్యాగము కైనా సర్వస్వము సగెదను మరవలే నటియా గొప్ప త్యాగము కైనా సర్వస్వము సగెదను ప్రభు యేసుకు నా సర్వము వినయముగాన సగెదను తన ప్రాణముని చినయేసునికేనా సర్వమును సగెదను తన ప్రాణముని చినయేసునికేనా సర్వమును సగెదను. మరొకసారి విజయ్ కుమార్ నేను వందనాలు తెలియజేస్తున్నాను. నేను అడిగినాను, మనం ఆలోచన చేయటం జరుగుతుంది. ఎవరైతే దేవుడికి ప్రార్థన చేసి అర్హత కలిగి ఉంటారో దాని గురించి మనం చర్చిస్తూ యేసుక్రీస్తుని ప్రధాన యాజకుడిగా అంగీకరించినటువంటి వారికి మాత్రమే ప్రార్థించే అర్హత ఉంటుందనే సంగతిని మీకు తెలియచేయటం జరిగింది. ముందు నుంచి ఫాలో అవుతున్న వారికి మాత్రమే నేను చెప్పే సంగతులు గ్రంథమును అనుసరించి వాటిని ఎలా నేర్చుకుంటున్నామో వాటి మీద అవగాహన పెరుగుతుంది కలుగుతుందని నేను నమ్ముతున్నాను. నిన్నటి దినాన్ని మనం చూసాం, యేసుక్రీస్తు ప్రభు దేవుని యొద్ద మనకు నీతిపరుడుగా అయినటువంటి ఉత్తరవాదిగా మనకు ఉన్నాడని, మధ్యవర్తిగా ఆయన ఉన్నాడని, అందుచేత దేవుని యొక్క కుడిపార్శ్వమును కూడా ఉన్నవాడు కూడా ఆయనే కాబట్టి ఆయన యొద్దకు మనం రావటానికి ముందు ఆయనను ఒప్పుకోవలసినటువంటి అవసరం ఉంది. ముందు యేసుక్రీస్తు దగ్గరికి మనం రావటానికి యేసుక్రీస్తుని ఒప్పుకోవలసిన అవసరం ఉంది. యేసుక్రీస్తుని మనం ప్రధాన యాజకుడిగా ఒప్పుకోవాలని అంటే ముందు మనం పాపములను కడిగి వేసుకోవాలి. యాకోబు రాసినటువంటి పత్రిక 4:8 మనం చూసినప్పుడు యాకోబు సంధించినటువంటి రెండు విషయాలు, ఒకటి దేవుని యొద్దకు రెండని ఆహ్వానం అందించాడు. అయితే ఎలాంటి ఉద్దేశంతోనూ దేవుని యొద్దకు రావాలంటే, ఒకటి పాపి అయితే చేతులను శుభ్రం చేసుకోమంటున్నాడు, ద్విమనుష్కుడు అయితే హృదయాన్ని పరిశుద్ధపరచుకోమంటున్నాడు. కాబట్టి దేవుని యొద్దకు రావాలంటే ముందు నీ దగ్గర అర్హత ఉండాలి. అంటే నువ్వు దేవునికి ప్రార్థన చేయాలంటేనే నీకు ఒక అర్హత ఉంది, ముందు నీ పాపమును కడిగి వేసుకోవాలి. నువ్వు రెండు మనస్సుల మధ్య నడయాడకూడదు, అనగా లోకము అలాగనే దేవుడు అనేటువంటి తాపత్రయంతో వెళ్ళకూడదు. ఓ ప్రక్కన దేవుడు కావాలంటారు, ఓ ప్రక్కన పూజలు చేసేవాళ్ళు, ఓ ప్రక్కన దేవుడు కావాలంటారు, ఓ ప్రక్కన విగ్రహారాధన చేసేవారు, ఓ ప్రక్కన క్రీస్తంగం అంటారు వాయిద్యాలు వాయించుకునేవారు, ఓ ప్రక్కన క్రైస్తవులు అంటారు, ఓ ప్రక్కన ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి పండుగలను ఆచరించేవారు. ఇవన్నీ కూడా వారు చెప్పేది ఎలా ఉంటుందంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి అవుతుంది. కాబట్టి రెండు మనసుల మీద ఉండకూడదు అనేది దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. ఏదో ఒక నిర్ణయం చేసుకో, అంటే యూదుడిగా ఉంటావా లేదా క్రైస్తవుడిగా ఉంటావా. యూదుడు వేరు, క్రైస్తవుడు వేరు, అర్హతలు వేరు, వాటి ప్రామాణికాలు వేరు. ముందు అది గ్రహించగలిగితే దాని ప్రకారం మనం చేయటానికి ఉంటుంది. రెండు, అన్యుడు వేరు, క్రైస్తవుడు వేరు, ఆ రెండింటికి అసలు సంబంధమే లేదు. కాబట్టి నువ్వు అన్య సంబంధమైన మొత్తం విడిచిపెట్టి అన్యుడి నుంచి క్రైస్తవుడిగా ఉంటావా లేదా క్రైస్తవాన్ని విడిచిపెట్టి అన్యుడిగా ఉంటావా, అది నీ ఇష్టం, అది నువ్వు తేల్చుకోవాలి. కానీ అక్కడో కాలు ఇక్కడో కాలు వేస్తే రెండు పొడవల మీద కాలు పెట్టుకుని గోదావరిలో వేటకు వెళ్తే ఏమవుద్దో అలా ఉంటుందన్నమాట. అందుచేత మనం జాగ్రత్త కలిగిన వారము. ఏదో ఒక మంచి నిర్ణయం, వాక్యం వింటున్నాం, మనకు ఒక మనకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు ఆలోచన చేయడానికి, ఏది మంచిదో దాన్ని అలాగే ఆలోచన చేసుకుని ముందుకెళ్ళాలని ప్రభు పేట కోరుతున్నాను. కాబట్టి ఈ సమయంలో యేసుక్రీస్తును ప్రధాన యాజకుడిగా ఎందుకు కలిగి ఉండాలో నేను అడిగినాను. మనం హిబ్రూయులకు రాసిన పత్రిక 2:7 నుండి మనం చూడడం జరిగింది. 17:18 మనం చూసినప్పుడు యేసుక్రీస్తు తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను అనేటువంటి విషయాన్ని అక్కడ ప్రస్తావన చేయటం జరిగింది. దేనికైనా తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చింది, ప్రజల యొక్క పాపములు పరిహారము చేయబడ్డకు, ఒకటి శోధింపబడిన వారందరికీ కూడా సహాయము చేయగలవాడేటకు. కాబట్టి ఈ రెండు
కారణముల కొరకు ఆయన మన నిమిత్తము రక్త మాంసములలో పాలివాడాయను అనే మాటల్ని హెబ్రి గ్రంథకర్త తెలియపరుస్తున్నాడు. యేసుక్రీస్తు భూమి మీదకు వచ్చినటువంటి ఉద్దేశమే దేవుని యొద్దకు మనం ఎలా వెళ్ళాలని. అసలు దేవునికి ప్రార్థన చేసే అర్హత మనం కలిగిలే. ఉదాహరణకి మనం కొర్నేలిని చూడడం జరిగింది. దేవుడైనటువంటి యెహోవాని గురించి తెలుసుకున్నాడు. అతడు అన్యుడు, కానీ ఎలా వెళ్తాడు? అవకాశం లేదు. ఎందుకని? యూదుల దేవుడు యెహోవా దేవుడు, యూదులకు మాత్రమే దేవుడు. ఇతరులు ఎవరు కూడా విశ్వసించడానికి లేదు, వెళ్ళటానికి లేదు, యూదులు రానవరు. సమస్య కూడా అపొస్తలులు సువార్త ప్రకటన చేయటానికి కూడా జరిగినటువంటి అనేక సందర్భాల్లో సమస్య కూడా అన్ని జనులు యేసుక్రీస్తుని అంగీకరించినప్పుడు కొంతమంది సున్నత పొందాలని, కొంతమంది వద్దని. గలాటలు జరగటానికి కారణం ఏంటంటే సరైనటువంటి అవగాహన లేక. ఇలాంటి పరిస్థితులలో దేవుడైనటువంటి యెహోవా తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మనకు ఒక అవకాశం కలుగు చేశాడు ఆయన యొద్దకు రావటానికి, దేవుని యొద్దకు రావటానికి. మీరు హెబ్రిల్కి రాసిన పత్రిక 7:28 మీరు చూసినట్లయితే గ్రంథకర్త అక్కడ తెలియచేశాడు, దేవుని యొద్దకు వచ్చేవారిని యేసుక్రీస్తు ప్రభు సంపూర్ణంగా రక్షిస్తాడు. ఎవరి ద్వారా? తన ద్వారా. అంటే తన ద్వారా దేవుడైనటువంటి యెహోవాకు ప్రార్థించు ప్రతి వారిని కూడా ఆయన రక్షిస్తాడు. తన ద్వారా దేవుని యొద్ద వసించు ప్రతి వారికి సంరక్షణ దయచేస్తాడు. కాబట్టి ప్రతిదానికి కూడా మీరు అది గుర్తుపెట్టుకోవాలి. 25వ వచనంలో హెబ్రిల్కి రాసిన పత్రిక 7:25 మనం చూసినప్పుడు ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చేవారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు అనే మాటను మనం చూస్తున్నాం. కాబట్టి మన కొరకు ఒక గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆయన ఆయన యొక్క లక్షణాలు ఏమిటంటే ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలు హెచ్చైన వాడైనటువంటి ప్రధాన యాజకుడు ఆయన. కాబట్టి అన్ని మంచి లక్షణాలు ఉన్నటువంటి, అన్ని గొప్ప లక్షణాలు ఉన్నటువంటి యేసుక్రీస్తును ముందు నువ్వు రక్షకుడుగా అంగీకరించాల్సిన అవసరం ఉంది. దాని కొరకు నువ్వేం చేయాలి? దేవుని యొద్దకు రావటం కొరకు ముందు నీ పాపములను కడిగి వేసుకోవాలి. ద్విమనుష్యుడుగా ఉంటే ఏక మనసు కలిగిన వాడవై, దేవుని మీద దృష్టి పెట్టగలిగిన వాడవై, దేవుని మాత్రమే అంగీకరించేవాడవై ఉండాల్సినటువంటి అవసరం ఉందని ప్రభు పేటను తెలియపరుస్తున్నాను. ఒకవేళ మీరు యేసు ప్రభువుని అంగీకరించకుండా మీరు ప్రార్థన ఎవరికి చేస్తారు? ఉదాహరణకి మనుషులు అనుకుంటున్నట్టుగానే పరలోకం ఉందన్న మా యేసు ప్రభు అని ప్రార్థన చేశారని అనుకున్నాం. అసలు యేసు ప్రభు నీ పాపములను పరిహరించకుండా, నీవు పాపములను తొలగించుకోకుండా ఆయనకి ఎలా ప్రార్థన చేస్తాం? అసలు ఆయనకి చేయటమే తప్పు. యేసుక్రీస్తు ఏమంటున్నాడు? తన ద్వారా దేవుని యొద్దకు వచ్చేవారిని అని అంటున్నాడు. యేసు ప్రభు తన ద్వారా దేవుని యొద్దకు వచ్చేవారి విషయంలో ఆలోచన చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మన గురి అంతా కూడా యెహోవా దేవుని దగ్గరికి వెళ్ళటానికి, ఎవరి ద్వారా వెళ్ళటానికి? యేసుక్రీస్తు ద్వారా వెళ్ళటానికి. కాబట్టి అదే విషయాన్ని యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పడం జరిగింది, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడం తండ్రి యొద్దకు రాలేడు అని. కాబట్టి మనం ఇవన్నీ కూడా రావటం అని అంటే పరలోకం వెళ్ళటం గురించి కాదు. అసలు నువ్వు ప్రార్థన చేయాలంటేనే పరలోకం నీ యొక్క ఉద్దేశము దేవునికి ప్రార్థించాలని ఉండినప్పటికీ కూడా ఆ చేస్తున్న మానవులు ఆయన సన్నిధికి చేరాలన్నట్లయితే ముందు అసలు నీలో దేవుడు అంగీకరించబడాలి కదా. యేసుక్రీస్తుని నువ్వు అంగీకరించాలి కదా. నీ పాపములను నువ్వు కడిగి వేసుకోవాలి కదా. ద్విమనుష్యుడుగా నువ్వు ఉండకూడదు కదా. కాబట్టి ఇవన్నీ కూడా అసలు దేవుని దగ్గర నిలబడటానికి నీకు ధైర్యం కావాలి. ఒక రకంగా నీకు నాకు నిలబడితే అలాగే మనం గబుక్కుని వచ్చి కాబట్టి నాలుగు మాటలు చెప్పి ప్రార్థన చేసేటువంటి అలాగే 2-3 మాటలతో వెళ్ళిపోవడం కాదు. మీరు చూడండి హెబ్రిల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో హెబ్రిల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 14-16 వచనాలను మనం చూస్తే యేసు ప్రభు గురించి చెప్పబడి చివరిలో ఏం చెప్పబడిందని అంటే మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృపనొందినట్లు
ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదాం అని అంటున్నాడు. అంటే యేసుప్రభు లేకుండా ధైర్యంగా మనం దేవుని దగ్గర నుంచోలేము, దేవునికి విజ్ఞాపన చేయలేము. అసలు దేవునికి విజ్ఞాపన చేయాలనేటువంటి అవకాశమే లేదంటున్నాడు. కాబట్టి ఎప్పుడైతే యేసుక్రీస్తును ప్రధాన యాజకుడిగా మనం కలిగి ఉన్నామో అదే విషయాన్ని 14 వచనంలో చెప్పాడు. ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అని గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక, ఉన్నాడు గనుక అంటే నువ్వు అందుకని ముందు యేసుక్రీస్తును ప్రధాన యాజకుడిగా నువ్వు ఒప్పుకోవాలి, ఆయన్ని రక్షకుడిగా నువ్వు ఒప్పుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక 10 అధ్యాయంలో ఉన్న సంగతులు మీకు వివరించడం జరిగింది. నువ్వు హృదయంలో విశ్వసించాలి, నోటితో ఒప్పుకోవాలి, ఒప్పుకున్న దాని ప్రకారంగా నువ్వు మారు మనసు కలిగిన వాడువై పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మము పొందాలి. అప్పుడు నీకు ప్రార్థించే అవకాశం కలుగుతుంది. రెండు, పాపుగా ఉన్నటువంటి నీవు నీ పాపములను ఒప్పుకోవడానికి దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో నీ పాపములను మాత్రమే క్షమించమని అడిగి పాపములు క్షమించబడిన తర్వాత అప్పుడు నీ యొక్క కోరికలు ఏంటో. కానీ మనం ఏంటంటే ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి దేవుని సన్నిధిలో మోకరింపు చేస్తాం. వీళ్ళు మనసు మారదు, వీళ్ళ ఉద్దేశాలు వేరు. దేవుని యొద్దకు దేనికోసం వస్తారంటే అందరినీ ట్రై చేస్తాం, అందరు దేవుని నేను కూడా ట్రై చేస్తే ఓ పని అయిపోద్దని. అలాంటి అది మంచి ఉద్దేశం కాదు. బైబిల్ ఎక్కడో కూడా అలాంటి ఉద్దేశం గురించి మాట్లాడతలేదు. బైబిల్లో చెప్పే ఉద్దేశం అలా కూడా ఏంటంటే ముందు నువ్వు పాపం కడుక్కో, దేవుని దగ్గర ఒప్పుకో, ఈ రెండే. అప్పుడు ఆ తర్వాత నీకేం కావాలో ఎఫెసి పత్రిక 1 అధ్యాయం చదివినా కూడా అదే విషయం. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అన్నాడు తప్ప శరీర సంబంధమైన ఆశీర్వాదాలు అనే మాట ఎక్కడా మీకు కనబడదు. కాకపోతే ఒకటి కొంటూ ఒకటి ఫ్రీ అని మనం లోకంలో చూస్తున్నాం కదా. అలాగే దేవుడు ఏంటంటే నువ్వు ఆత్మ సంబంధంగా పరిపూర్ణుడిగా ఉంటే శరీర సంబంధమైనవన్నీ కూడా నీకు ఉచితంగా అనుగ్రహించబడతాయి. ఆయన సమయోచితమైన సహాయం చేసి నీకు కావలసిన వాటన్నిటి అక్కర్లను నువ్వు అడిగినా అడగకపోయినా వాటన్నిటిని కూడా ఆయన నీకు దయచేస్తాడు. అందుకనే కీర్తనకారుడు చెప్పిన మాటలు గతంలో కూడా నేను మీకు జ్ఞాపకం చేశాను. దేవుని వెదకవారు కలరేమో అని ఆయన ఆకాశం నుండి చూస్తున్నాడట. ఈ పాపి రక్షించబడతాడేమో నేను, ఈ పాపి రక్షించబడతాం మాట ఎలాగున్నా ఈ పాపి అవసరతలు దేవుని దగ్గర ప్రస్తావించడం జరుగుతుంది. తన భౌతిక అవసరతలు, ఆత్మ సంబంధమైన అవసరత ప్రక్కకు వెళ్ళిపోయింది. కాబట్టి ఇవన్నీ కూడా మనం అధ్యయనం చేస్తున్నవన్నీ కూడా ముందు నీ ఆత్మ సంబంధమైన జీవితం సరి చేయబడాలి, అది భౌతిక సంబంధమైనవి కాదు. కాబట్టి మీరు ఎవరికి యేసు ప్రభువుని పరిచయం చేసినా, యెహోవా దేవుని యొక్క గొప్పతనాన్ని మీరు పరిచయం చేసినా, మీరు పరిచయం చేయవలసింది ఏంటంటే నీ పాపములకు క్షమాపణ కలుగుతుంది. ముందు నీ పాపములు నువ్వు కడిగి వేసుకోవడానికి, ద్విమనుష్కుడిగా ఉండకుండా ఉండటానికి, ఈ లోకానుసారమైన జీవితంలో నువ్వు విడిచిపెట్టడానికి యేసు ప్రభువును అంగీకరించాలని అది చెప్పండి ముందు. అంతే తప్ప నువ్వు యేసు ప్రభువు నమ్ముకుంటే డబ్బులు వస్తాయి, అన్నీ బాగుంటాయి, ఆరోగ్యం వస్తుంది, ఇవన్నీ సెకండ్, ముందు కాదు. అది ప్రథమ స్థానం మటుకు ఆత్మ సంబంధమైన జీవితాన్ని బైబుల్ చెప్పేది అది. కాబట్టి అలా చెప్తే ఎవరు వస్తారనంటే ఎస్, అపోస్తలు వాక్యం అలాగే చెప్పారా. యేసు ప్రభు దగ్గర యుద్ధమే జరిగింది ఓ రకంగా. అపోస్తల కాలంలో కూడా వచ్చింది సమస్య. కాబట్టి మేము దేవుని యొక్క సువార్త ప్రకటించడం మానేసి మీకు స్వస్థతలు చేత కూర్చోవాలని చెప్పి వాళ్ళు మాట్లాడారు. సో సమస్య ఆ కాలం నుంచి ఉంది. కానీ ప్రధానంగా వారందరూ కూడా దృష్టి పెట్టింది దేని మీద అని అంటే సువార్త ప్రకటన చేయటానికి కొరకే. అందుకని మీరు యోహాను సువార్త మీరు చివరి అధ్యాయం చదివినా, హెబ్రీ పత్రిక 2 అధ్యాయం చదివినా సారాంశం ఉంటాయి. దేవుడు అనేకమైనటువంటి అద్భుత క్రియలు, సూచిక్రియలు యేసు ప్రభు ద్వారా జరిగించిన, ఆయన తర్వాత అపోస్తలుల ద్వారా జరిగించిన, యేసుక్రీస్తు ద్వారా జరిగించిన వాటి ప్రకారంగా యేసుక్రీస్తు దేవుని కుమారుడిని నమ్మి ఆయన నామందు విశ్వాసం ఉంచడానికి, అపోస్తుల ద్వారా జరిగినటువంటి కార్యములను బట్టి సువార్త స్థిరపరచబడడానికి జరిగినవి అని అన్నాడు. కాబట్టి ఆ కాలమందు జరిగిన దాని కొరకు ఇప్పుడు అవసరం లేదు. ఆ రెండు పనులు అయిపోయినాయి. యేసుక్రీస్తు దేవుని కుమారుడిని నువ్వు ఒప్పుకోవడానికి, మరలా యోనాలాంటి సూచిక్రియ నువ్వు అడగడానికి అవసరం లేదు. ఆ కాలం మంది కూడా యోనాలాంటి సూచిక్రియ కావాలంటే యోనా కంటే గొప్పవాడు ఎక్కడ ఉన్నాడు, అది సరిపోదా మీకు? యోనా చేపలో ఉన్నాడు, నువ్వు చూసావో చూడలేదు నీటిలో. కానీ యేసుక్రీస్తు ప్రభు కల్వరి కొండ మీద ఆయన తన ప్రాణాన్ని అంతటిని కూడా అప్పగించి ఉన్నాడు. తన శరీరాన్ని విలవలలాడే ఎండలో వేలాడదీయించుకున్నాడు.
రక్కలో పొడిపించుకున్నాడు, రక్తమంత యొక్క అర్చిన్నాడు. అది సరిపోదా? ఏమైనా బాధింపబడ్డాడా? ఆయన అంతకంటే గొప్ప క్రియ నీ కొరకు చేయబడింది, నీ పాపం నిమిత్తమే చేయబడింది. కాబట్టి ప్రార్థించే అవకాశం నీకు దొరికింది గనక దానిని వదులుకోకముందు. ఎలాగున్నా ప్రార్థన చేయొచ్చు అనేది ఇది తప్పు, ఇది తప్పు సిద్ధాంతము, తప్పుడు వాక్యం. ముందు నీలో పాపం కరగడం. గ్రంథం మీ చేతిలో ఉంది, నేను ప్రతిదానికి వచనం చూపిస్తున్నాను. వచనం చూపించినప్పుడు దాని ప్రకారం మార్చుకోవడానికి నీ మనసు రావట్లేదు అన్నట్టు నీలో మారు మనసు కలిగలేదు. నువ్వు మారు మనసు కలిగలేవు అన్నట్టు యేసుక్రీస్తు నువ్వు అంగీకరించట్లేదు. యేసుక్రీస్తు నువ్వు అంగీకరించట్లేదంటే నీకు దేవునికి ప్రార్థన చేసే అర్హత లేదు. మరి నేను చేసినవన్నీ ఫలిస్తున్నాయండి అన్నట్టు చెప్పాను కదా, అపవాది రెడీగా కాసు కూర్చుంటాడు నువ్వు నరకానికి తీసుకెళ్ళిపోవటం. ఎలాగో ఆడి పథకం వాడు వేసుకుంటాడనమాట. నువ్వు చేసేది నిజమైన ప్రార్థన నమ్మిస్తాడు, నువ్వు నమ్మేది నిజమైన నమ్ముతాడు నమ్మిస్తాడు, నువ్వు చెప్పే నిజమని నమ్మిస్తాడు, నువ్వు అనుసరించే విధానమే నిజమని నమ్మేస్తాడు. ఆ భ్రమలో నువ్వు ఉన్నంత వరకు కూడా వాక్యాన్ని ఎరగలవు. అందుకనే ధర్మశాస్త్రం గురించి వాటిని అనుసరిస్తున్న వ్యక్తుల కోసం బైబిల్ గ్రంథం ఏం చెప్పింది, ఆ ముసుగు కింద వారు నిలిచి ఉన్నారని అన్నాడు కొరింథీ పత్రిక 2వ పత్రికలో. వారు ఆ ముసుగులోనే నిలిచి ఉన్నారని అంటే ముసుగు ముసుగే, తేటగా కనబడదు అది. కాబట్టి అలాంటి ముసుగులో మీరు ఉండకుండా ఆ ముసుగు నుండి బయటకు రావాలని, సత్యమును గ్రహించాలని ప్రభు పేరు కోరుతున్నాను. కనుక ప్రార్థించే అర్హత కలిగి ఉండటానికి ప్రయత్నించండి. ఇప్పుడు మాకు ఉంది కాదని అనుకుంటే అది కరెక్టో కాదో ఆలోచించే, అది మీకు చేసే విజ్ఞాపన దేవుని వద్దకు చేరాలని అంటే మొట్టమొదట మీ పాపములను మీరు కడిగి వేసుకుని యేసుక్రీస్తును ప్రధాన యాజకుడిగా అంగీకరించండి. తద్వారా యేసుక్రీస్తు ప్రధాన యాజకుడిగా ఉండటం వలన మీ కొరకు ఆయన సహాయం చేసే ఆలోచన కలిగిన వాడై మీ కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. అంత మాత్రం కాదు, తన ద్వారా దేవుని యొద్దకు అనగా తండ్రి అయిన యెహోవా యొద్దకు వచ్చి వారందరినీ కూడా ఆయన సంపూర్ణంగా రక్షించిన వాడు అవుతాడు. అంత మాత్రం కాదు, నువ్వు అసలు ప్రార్థన చేయటానికి నీకు ధైర్యము కావాలి. దేవుని యొక్క సన్నిధిలో కృపాసనం అంటే దేవుని యొక్క సన్నిధిలో నువ్వు చేరటానికి, నువ్వు ఆయన తండ్రి అని పిలవటానికి నీకు ధైర్యం కావాలి. దాని కొరకు యేసుక్రీస్తు యొక్క తోడు అవసరం. కాబట్టి యేసుక్రీస్తును నువ్వు రక్షకుడిగా అంగీకరించి ప్రార్థన చేయడానికి అర్హతను కలిగి ఉండాలని ప్రభు పేరు కోరుతూ శ్రద్ధగలిగిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేయించినాను. ప్రార్థన చేసుకున్నాం. దయగలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, నిగానమైన శ్రేష్టమైన నామలు మరొకసారి వందనాల స్తోత్రాలు. ఇంతవరకు నీ ఉదయకాల ధ్యానాంశంలో పాలు పొందిన ప్రతి ఒక్క బిడ్డను నీ మాటలు వినుటకు ఆలోచన కలిగిన వారు తమ సమయాన్ని కేటాయిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క అవసరతలు ఆత్మ సంబంధంగా ఎదుగుట కొరకే గనక నీ వాక్యమును పరిశీలన చేసి ఆ రీతిగా వారు జీవించటకు సహాయం చేయండి. మనసులకు ఒక్కొక్కసారి చెప్పే మాటలు లేకపోతే మీ యొక్క ఉద్దేశము కష్టపెట్టచ్చు, వారిని బాధించవచ్చు. అయినను అది వారి యొక్క క్షేమం కొరకని వారు తలంచుటకును సహాయం చేయండి. తద్వారా వారి యొక్క ఆత్మ సంబంధమైనటువంటి పరిస్థితి అభివృద్ధి పొందుటకు వారు దోహదపడటకును కృప చూపించండి. మీకు మరొకసారి దినాన్ని మేము నేర్చుకున్నటువంటి నీ మాటలు బట్టి మన ఆయన మీకు వందనాలు. మీకు ప్రార్థించగలిగే అవకాశం మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మేము కలిగి ఉన్నామని వాక్యం ద్వారా నేర్చుకున్నాం. అలాగనే మేము మీ సన్నిధిలో మోకరిల్లాలన్నా మేము ధైర్యము కలిగి ఉండటకు మా రక్షకుడు మా ప్రభు మా కొరకు ఉన్నాడని మేము తలంచి ఆయన ద్వారా మీ అద్దకు మీరు రాగలనట్లుగా మీరు సంకల్పం చేశారు. అందుకొరకు వందనాలు. మీ కుమారుడు ఈ భూమి మీద జీవించినప్పుడే అనేక మార్లు సాక్ష్యం ఇచ్చి ఉంటుండగా వాటిని విడిచి భౌతిక సంబంధమైనటువంటి ఆలోచనలకు మేము మరలకుండినట్లుగా సహాయం చేయగలరని మనం చేస్తున్నాం. వీటికి మరొకసారి ఈ ప్రార్థన ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించండి. వారి కుటుంబ అవస్థలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మరొకసారి అనారోగ్య స్థితిలో ఉన్న వారందరి కొరకును ప్రార్థన చేయించిన, ఆర్థిక అవసరతలు కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కొరకును ప్రార్థన చేయించిన, కుటుంబ సమస్యలతో ఉన్న వారి కొరకును ప్రార్థన చేయించిన, మీ సేవ పరిచర్లో ముందు కొనసాగుతున్న ప్రతి సేవకుని కొరకును వారి కుటుంబాల కొరకును ప్రార్థన చేయించిన. మీ కుమారుడు మాకు కొలమానమై ఉంటుండగా మీ కుమారుని యొక్క ఉద్దేశము ఎరిగిన వారి మేము జీవించటకు మమ్మల్ని బలపరుస్తారని నమ్ముతూ మరొకసారి ఇటు అవకాశం నాకు ఇచ్చిన దాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్థుతులను తెలియచేస్తూ స్వార్థ విస్తరించబడటమే మాత్రమే కాదు సేవకు అవసరమైనటువంటి వాటిని సమకూర్చుకునేటట్టుగా మీరు బలపరచగలరు నమ్ముతూ మా ప్రభువుని మా రక్షకుడు యేసుక్రీస్తునామమును మీకు లోనంగా బ్రతిమాలు వేడుకుంచిన మా ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్. మీ అందరికీ వందనాము.
చాతుదాము శ్రీయేసు నామము.